ఆకాశవాణి కోవిడ్ ైన్టీన్ తెలుగు రాష్ట్రాల రౌండప్ దేశంలో లాక్డౌన్ ను కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది నేటి నుంచి ఈ నెల ముప్పై ఒకటి వరకు నాలుగవ దశ లాక్డౌన్ అమల్లో ఉంటుంది కేంద్ర తాజా మార్గదర్శకాల నేపథ్యంలో ఆర్టీసీ బస్సులకు అనుమతి పాటు లాక్డౌన్ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి తెలంగాణ మంత్రివర్గం ఈ సాయంత్రం సమావేశమవుతోంది తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు రెండు వేల రెండు వందల ఐదు పాజిటివ్ కేసులు నమోదు కాగా నలభై తొమ్మిది మంది మరణించారు ఆంధ్రప్రదేశ్ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే వలస కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు దేశంలో లాక్డౌన్ను కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది నేటి నుంచి ఈ నెల ముప్పైకటి వరకు నాలుగవ దశ లాక్డౌన్ అమలులో ఉంటుంది లాక్డౌన్ నాలుగవ దశలో కూడా సినిమా హాళ్లు షాపింగ్ మాల్స్ హోటళ్లు ఉంటాయి మెట్రో రైళ్లు శిక్షణ సంస్థలను తెరవటానికి వీల్లేదు దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి లేదు స్విమ్మింగ్ పూల్స్ జిమ్లు వినోద రెస్టారెంట్లు ఆడిటోరియాలు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే సభలకు అనుమతి లేదు కంటైన్మెంట్ జోన్లలో బస్ సర్వీసులకు అనుమతి లేదు అరవైదేళ్లు దాటిన వృద్ధులు పదేళ్లలోపు చిన్నారులు గర్భిణులు ఇంటికే పరిమితం కావాలి రెస్టారెంట్లు ఆహార పదార్థాలను హోమ్ డెలివరీ చేసేందుకు అనుమతి ఉంటుంది బస్టాండ్లు స్టేషన్లలోనూ క్యాంటీన్లు నడిపేందుకు అనుమతిస్తారు రాష్ట్రాల పరస్పర అంగీకారంతో అంతరాష్ట్ర బస్ సర్వీసులకు అనుమతి ఇచ్చుకోవచ్చు పొరుగు దేశాల ద్వారా వచ్చే వస్తువులు కార్గో సేవలను అందిస్తున్న అన్ని వాహనాలను రాష్ట్రాలు అనుమతించాలని కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది కేంద్ర తాజా మార్గదర్శకాల నేపథ్యంలో తెలంగాణలో ఆర్టీసీ బస్సులను నడిపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ఈ సాయంత్రం జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీ బస్సులకు అనుమతి ఇవ్వడంతో లాక్ లాక్డౌన్ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు వాస్తవానికి ఇప్పటికే యాభై శాతం బస్సులను తిప్పేందుకు కేంద్రం అనుమతులు ఉన్నా వ్యాధి వ్యాపిస్తుందనే అనుమానంతో ప్రభుత్వం నడపడం లేదు తాజాగా రాష్ట్రంలో ఆరెంజ్ గ్రీన్ జోన్ల సంఖ్య పెరగడంతో బస్సులు నడపాలని భావిస్తోంది కంటైన్మెంట్ జోన్లు మినహా గ్రామీణ జిల్లా రాజధానికి నడిచే బస్సు సేవలు వాటిల్లో పరిమితంగా ప్రయాణికులకు అనుమతించడం వ్యక్తిగత దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఇతర రాష్ట్రాలకు బస్ సర్వీసులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఆయా రాష్ట్రాల పరిమితులు సమన్వయం ఇతర అంశాల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకునే వీలుంది తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి నిన్న కొత్తగా నమోదైన నలభై రెండు కేసుల్లో ముప్పై ఏడు జీహెచ్ఎంసి పరిధిలోనే ఉన్నాయి కాగా రంగారెడ్డి జిల్లాలో రెండు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వలస కార్మికుల కేసులు మూడు నమోదయ్యాయి దీంతో వలసల్లో పాజిటివ్ కేసుల సంఖ్య యాభై ఏడుకు పెరిగింది మొత్తంగా నిన్నటి వరకు కేసుల సంఖ్య పదిహేను వందల యాభై ఒకటికి చేరుకుంది ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఐదు వందల ఇరవై ఐదు మంది చికిత్స పొందుతుండగా ఆరోగ్యవంతులుగా ఇంటికి వెళ్లిన వారి సంఖ్య తొమ్మిది వందల తొంభై రెండుకు చేరింది ఇప్పటి వరకు మహమ్మారి బారిన పడి ముప్పై నాలుగు మంది మరణించారు రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కటి కూడా నమోదు కాని జిల్లాలు వరంగల్ గ్రామీణ యాదాద్రి భువనగిరి వనపర్తి కాగా గత పద్నాలుగు రోజులుగా పాజిటివ్ కేసులు నమోదవని జిల్లాలు ఇరవై ఐదున్నాయి పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది వలస వస్తుండటంతో ప్రభుత్వం వారిని పరీక్షించడానికి అన్ని చర్యలు తీసుకుందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి శ్రీనివాసరావు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల రెండు వందల ఐదు పాజిటివ్ కేసులు నమోదు కాగా నలభై తొమ్మిది మంది ప్రాణాలు విడిచారు అటు పదమూడు వందల యాభై మూడు మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు ఇది ఇలా ఉంటే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతాల జాబితాను జిల్లాల వారీగా వెల్లడించింది ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మే ముప్పై ఒకటో తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆకాశవాణి కోవిడ్ తెలుగు రాష్ట్రాల రహదారులపై నడుస్తూ వెళుతున్న వలస కూలీలకు భోజనం ఇతరత్ర సదుపాయాల విషయంలో లోటు రానివద్దని అధికారులకు ఏపీ సీఎం జగన్ ఆదేశించారు ఖర్చుల గురించి ఆలోచించవద్దన్నారు రాష్ట్రం మీదుగా వెళుతున్న వలస కూలీలకు అందుతున్న సహాయక చర్యలపై ముఖ్యమంత్రి సమీక్షించారు కాలినడకన ఒడిశా వెళుతున్న తొమ్మిది వందల రెండు మందిని షెల్టర్లలో చేర్చి అన్ని సదుపాయాలు అందించామని వారిని తిరిగి బస్సుల్లో పంపించామని అధికారులు సీఎంకు తెలిపారు ఇప్పటివరకు ప్రకాశం జిల్లా నుంచి పది బస్సుల్లో నాలుగు వందల డెబ్బై మందిని కృష్ణా జిల్లా నుంచి పదహారు బస్సుల్లో నాలుగు వందల పది మందిని శ్రీకాకుళం నుంచి ఒక బస్సులో ఇరవై రెండు మందిని పంపించామన్నారు ఇవాళ గుంటూరు నుంచి నాలుగు వందల యాభై మందిని కృష్ణా జిల్లా నుంచి యాభై రెండు మంది వలస కూలీలను పంపిస్తున్నామని చెప్పారు ఇలా ఉండగా సిక్కిం మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల కోసం ప్రత్యేక శ్రామిక రైలును నిన్న రాత్రి విజయవాడ నుంచి మణిపూర్లోని జిరిబంకు పంపారు ఈ శ్రామిక రైలు ద్వారా పదహారు వందల మంది వలస కార్మికులను ఈశాన్య రాష్ట్రాలకు తరలించారు ఈ రైలు ఇరవయో తేదీ మణిపూర్లోని జిరిబం రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది వందే భారత్ మిషన్లో భాగంగా అమెరికాలోని షికాగో నుంచి ఏపీకి చెందిన ముప్పై నాలుగు మంది ప్రవాసాంధ్రులు నిన్న విజయవాడ చేరుకున్నారు హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన వారందరినీ ఆర్టీసీ బస్సులో విజయవాడ తీసుకొచ్చారు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చిన వారందరికీ నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్లో ఉంచుతున్నామని పద్నాలుగు రోజుల తర్వాత వారి నివాసాలకు పంపిస్తామని చెప్పారు విజయవాడ నగరంలో రెడ్ జోన్లలో ఆర్ఎంపీ క్లినిక్లు తెరవటంపై జిల్లా యంత్రాంగం ఆగ్రహం వ్యక్తం చేసింది జాయింట్ కలెక్టర్ డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ విజయవాడ నగరమే కాకుండా ఎక్కడైనా రెడ్ జోన్లలో ఆర్ఎంపీ క్లినిక్లు తెరిస్తే పోలీస్ కేసులు పెడతామని హెచ్చరించారు ప్రజలకు అవసరమైతే ప్రభుత్వ మెడికల్ క్లినిక్లు రెడ్ జోన్ ఏరియాల్లో పెట్టామని అలాగే టెలిమెడిసిన్ ఒకటి నాలుగు నాలుగు ఒకటి సున్నా నెంబరుకు ఫోన్ చేసి వైద్య సహాయం పొందవచ్చని ఆమె సూచించారు రంజాన్ చివరి రోజున హైదరాబాదు పాతనగరంలోని మీరాలం ఈద్గాతో పాటు మాదన్నపేట ఈద్గాలో ఈదుల్ ఫితర్ ప్రార్థనలకు లాక్డౌన్ వల్ల ఈసారి అవకాశం లేదని జమాతే ఇస్లామి హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ఖాన్ తెలిపారు రంజాన్ చివరి ప్రార్థనలు సైతం ఇళ్లలోనే భక్తి శ్రద్దలతో నిర్వహించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ నెలాఖరు వరకు ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ఈ నెల ముప్పై ఒకటి వరకు తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనం ఉండదని అయితే స్వామివారికి ఆగమశాస్త్రం ప్రకారం సేవలు కైంకర్యాలను ఏకాంతంగానే కొనసాగిస్తామని టీటీడీ తెలిపింది లాక్డౌన్ ముగిసిన అనంతరం శ్రీవారి దర్శనానికి ఎంతమంది భక్తులను అనుమతించాలి వారి ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు టైమ్ స్లాట్ ద్వారా యాత్రికులకు దర్శన టికెట్ల కేటాయింపుపై ఈ నెల ఇరవై ఎనిమిదిన ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు ప్లాజా వద్ద ఫాస్ట్ ట్యాగ్ లేకుండా వెళ్లినా ఫాస్టాగ్ పనిచేయకున్నా రెండింతలు అదనపు రుసుము వసూలు చేస్తామంటూ కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఫాస్టాగ్ విధానాన్ని కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది అన్ని టోల్ ప్లాజా వద్ద ఒక్కో మార్గం మాత్రమే నగదు రూపంలో రుసుము చెల్లింపునకు అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీలో భాగంగా రెండు రోజుల వ్యవధిలో యాభై లక్షల తొంభై తొమ్మిది వేల రెండు వందల తొంభై మూడు కుటుంబాలకు సరుకులు పంపిణీ చేశామని ప్రభుత్వం తెలిపింది కోవిడ్ నైన్టీన్ కట్టడిలో భాగంగా అమలవుతున్న లాక్డౌన్ సమయంలో పేద ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనిలో భాగంగా లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన పేదలు ఆహారం కోసం ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి ఐదు కిలోల బియ్యం కార్డుకు కిలో కందిపప్పు లేదా శనగలు ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే కోవిడ్ నైన్టీన్ తెలుగు రాష్ట్రాల రౌండప్ ముగించే ముందు విశేషాలు మరొకసారి దేశంలో లాక్డౌన్ ను కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది నేటి నుంచి ఈ నెల ముప్పై ఒకటి వరకు నాలుగవ దశ లాక్డౌన్ అమల్లో ఉంటుంది కేంద్ర తాజా మార్గదర్శకాల నేపథ్యంలో ఆర్టీసీ బస్సులకు అనుమతి ఇవ్వడంతో పాటు లాక్డౌన్ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి తెలంగాణ మంత్రివర్గం ఈ సాయంత్రం సమావేశమవుతుంది తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు రెండు వేల రెండు వందల ఐదు పాజిటివ్ కేసులు నమోదు కాగా నలభై తొమ్మిది మంది మృతి చెందారు ఆంధ్రప్రదేశ్ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే వలస కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఆకాశవాణి కోవిడ్ నైన్టీన్ తెలుగు రాష్ట్రాల రౌండప్ సమాప్తం